అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్ని కావడంతో వలస విధానంపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆందోళన అమెరికాకు వలస వెళ్లిన వారిలో నెలకొంది ముఖ్యంగా తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కడంపై అనిశ్చితి నెలకొంటుందనే భయం వలస వెళ్లిన వారిలో మొదలైంది అమెరికాలో జన్మించిన పిల్లలకు జన్మత అక్కడి పౌరసత్వం లభిస్తుంది దీనిని నేచురలైజ్డ్ సిటిజన్షిప్ అంటారు తాము గెలిస్తే మొదటి రోజే నేచురలైజ్డ్ సిటిజన్షిప్ను ఎత్తేస్తామని తమ ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడివాన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వారి ప్రచార పత్రాల్లోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు ఇందులో భాగంగానే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే ఈ అంశానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇక మీదట అమెరికాలో జన్మించే పిల్లలకు జన్మత పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో ఒకరైనా ఖచ్చితంగా అమెరికా పౌరులై లేదా చట్ట ప్రకారం అమెరికా శాశ్వత నివాసితులై ఉండాలని ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఈ మార్పు అన్డాక్యుమెంటెడ్ వలసదారులను మాత్రమే కాకుండా చట్టబద్దమైన వలసదారులను కూడా ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు హెచ్ వన్ బి వంటి ఉద్యోగ వీసాలపై యుఎస్లో చట్టబద్దంగా ఉన్న భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలపై ప్రభావం చూపుతుంది వారిద్దరిలో ఒక్కరూ పౌరులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లు కాకపోతే పౌరసత్వం లభించదు ట్రంప్ ప్రవేశపెట్టబోయే ఈ రూల్ యుఎస్ రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణకు విరుద్ధంగా ఉందని మంది న్యాయ నిపుణులు అంటున్నారు యుఎస్ గడ్డపై పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని అంటున్నారు అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాల ప్రజల్లో భారతీయులు ఎక్కువగా ఉంటారు అక్కడ దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ల భారతీయ అమెరికన్లు ఉంటున్నారు వారిలో దాదాపు ముప్పై నాలుగు శాతం యుఎస్ లో జన్మించారు గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ కుటుంబాలకు పుట్టుకతోనే వచ్చే పౌరసత్వ హక్కు కొంత స్థిరత్వాన్ని అందించింది ఎందుకంటే ఇమిగ్రేషన్ స్టేటస్ అనిశ్చితంగా ఉన్నా సరే వారి పిల్లలు ఆటోమేటిక్గా పౌరసత్వం పొందారు రానున్న మార్పుతో పౌరసత్వం లేదా శాశ్వత నివాసం లేకుండా భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు ఆటోమేటిక్గా పౌరసత్వం పొందలేరు మరోవైపు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందు పుట్టిన వారికే ఆటోమేటిక్ పౌరసత్వం వస్తుందని ప్రమాణ స్వీకారం తర్వాత పొడితే ఆటోమేటిక్ పౌరసత్వం రాదని ప్రచారం జరుగుతోంది దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా ఇండో అమెరికన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు